లాక్డౌన్ 19th డే ఈ రోజు నుంచి ప్రభుత్వం కూడా 1:00 దాకా లాక్డౌన్ ని అంటే ప్రజలకు 1:00 దాకా వెసులుబాటు కల్పించడం జరిగింది ప్రజలందరూ కూడా ఎవరెవరు షాప్ ఓనర్స్ ఉన్నారు ఎవరెవరు పని కోసం వచ్చే వాళ్ళు ఉన్నారు 1:00 లోపలనే వాళ్ళు పని చేసుకోవాలి ఉదయం 6 గంటల నుంచి 2:00 కంప్లీట్ లాక్డౌన్ కావాలి షాప్ ఓనర్స్ ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు చూస్తున్నాం చాలా మంది షాప్ ఓనర్స్ 1:00 150 130 వాళ్ళకు క్లోజ్ చేసుకొని మళ్ళీ 2:00 మెల్లగా బయలుదేరుతున్నారు మీరు ఎవరు కూడా అట్లాంటి చేయొద్దు రేపటి నుంచి మనం ఇంకా టైట్ గా చేసి మీరు ఎవరు 2:00 లోపల ఎవరు 2:00 పైన ఎవరు వస్తారు వాళ్ళందరి పైన కూడా కేసు కట్టడం జరుగుతుంది ఇప్పుడు కూడా మనం చాలా మంది పైన కూడా కేసు కట్టడం జరుగుతుంది ప్రజలు అంతకుముందు ఎట్లా సహకరించారు ఈసారి కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నాను అదేవిధంగా గూడ్స్ వెహికల్స్ కూడా మీకు ఈవినింగ్ 9:00 నుంచి మార్నింగ్ 11:00 దాకా మాత్రమే జిహెచ్ఎంసీలో అలౌడ్ ఉంది సో అదేవిధంగా 11:00 తర్వాత ఏ గూడ్స్ వెహికల్స్ వచ్చినా అవి కూడా సీజ్ కావడం జరుగుతుంది సో అదేవిధంగా పెట్రోల్ బంక్స్ కూడా మార్నింగ్ జిహెచ్ఎంసీ లిమిట్స్లో 6:00 నుంచి 1:00 మాత్రమే ఓపెన్ చేపడతావు సో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి సో అదేవిధంగా ఎవరెవరు ల్యాండ్ రిజిస్ట్రేషన్ కానీ రిజిస్ట్రేషన్కి వెళ్ళే వాళ్ళు కూడా వాళ్ళు స్లాట్ బుకింగ్ చూసుకోవాలి వాళ్ళు చూపించి వాళ్ళు వెళ్ళాలని చెప్పి నేను కోరుతున్నాను ప్రజలందరూ కూడా అనవసరం బయట రావద్దు మనకు ఇప్పుడే ఆల్రెడీ కరోనా కేసెస్ తెలంగాణలో చాలా తగ్గుముఖ పట్టింది